శ్రోతలందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సాగర పుష్పం నవల వింటున్నామండి రచన శ్రీమతి కోగంటి విజయలక్ష్మి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి అసలు సాగర కన్యలు ఎలా ఉద్భవించారు అంటూ ప్రశ్నించింది దీక్ష అది చరిత్ర మనిషి పూర్వీకులు తొలినాళ్లలో నీటి సంపద ఎక్కడ ఉంటే అక్కడే సమూహాలుగా జీవించేవారు ఆ కారణంగా వారికి నీటితో మంచి చెలిమి ఏర్పడింది వారు తమ దినచర్యలో ఎక్కువ భాగం జల సంపద వద్దే గడిపేవారు అలా గడిపే కొన్ని జాతుల మానవులు తర్వాతి కాలంలో జలచర జీవులుగా రూపాంతరం చెందారు నీటిలో గాలి పీల్చుకోవడానికి వీలుగా వారి శరీరంపై చర్మంపై అనేక మార్పులు వచ్చాయి స్వేదం ద్రవించే గ్రంథులు మరింత నైపుణ్యం సంతరించుకున్నాయి నీటిలో మిళితమై ఉండే గాలిని శరీరం స్వీకరించి ఊపిరితిత్తుల్లోకి పంపడం ద్వారా వారు సులభంగా శ్వాస తీసుకుంటారు నడుం దిగువ భాగంలో కాళ్ళకి బదులుగా ఉండే తోక వంటి సాధనంతో ఈదుతూ ఎంత దూరమైనా ఇట్టే ప్రయాణించగలరు అన్నాడు మాంధాత అప్పటికి వారి వాహనం మందంగా ఉన్న నదీ జలాల సమీపంలో ప్రయాణించసాగింది ఆ ప్రాంతం ఒక రకమైన భీతి గొలుపుతోంది ఇక్కడి ప్రాంతం మునుపటి ప్రాంతాల కన్నా భిన్నంగా ఉంది అంది దీక్ష అవును అన్నాడు అక్షజ్ దీనికి ఒక కారణం ఉంది అన్నాడు మాందాత ఏమిటది అడిగాడు అక్షజ్ ఇక్కడ భూమధ్య రేఖ ఉంది దానివల్ల ఇక్కడ ఒత్తిడి మిగిలిన ప్రాంతాల కన్నా ఎక్కువగా ఉంటుంది ఆ ఒత్తిడి వల్ల సముద్రం ఎక్కువ ఆటుపోట్లు కలిగి ఉంటుంది ఆటుపోట్ల వల్ల సముద్రం అడుగున ఉన్న నాచు ఇసుక ఖనిజ లవణాలు ఇతర పదార్థాల వంటివన్నీ వేగంగా సుడులు తిరిగే సముద్రంతో కలిసిపోవడం వల్ల ఇక్కడ సముద్రపు నీరు మిగిలిన చోట్లలో ఉన్న సముద్రపు నీటి కంటే నీలంగా కనిపిస్తుంది అన్నాడు మాందాత అలా వారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత వాతావరణం మారింది అక్కడి సముద్రపు నీరు స్వచ్ఛంగా లేత నీలిరంగు కలిగి ఉండడాన్ని వారు గమనించారు మనం చేరుకుంటున్నాం అన్నాడు మాంధాత అతను అలా అనగానే దీక్షలో ఏదో తెలియని యాంగ్జైటీ ఎక్కువైంది తన హ్యాండికామ్ సిద్ధంగా పెట్టుకుని నాలుగు వైపులా చూడసాగింది అదే సమయంలో ధనేల్మనే శబ్దం వినిపించింది ఆ శబ్దం ఎంత భీకరంగా ఉందంటే వెయ్యి అనుబాములు ఒక్కసారి విరుచుకుపడినట్లు అనిపించింది దాంతోపాటు వారి వాహనం చిగురుటాకులా కంపించిపోయింది ఏమైంది కంగారుగా ప్రశ్నించాడు అక్షజ్ మాందాత వ్యూ ఫైండర్లో నుండి చూశాడు అందులో వాహనం అన్ని వైపులా స్పష్టంగా కనిపిస్తోంది మాందాత అన్ని వైపులా పరీక్షగా చూశాడు అయితే ఎక్కడా ఏమీ కనిపించలేదు ఆ శబ్దం ఏమిటో తెలియడం లేదు అన్నాడు మరోసారి వారి వాహనం కంపించింది సరిగ్గా అప్పుడే సీ దట్ గొంతు పగిలేలా ఆర్చాడు అక్షజ్ మాందాత దీక్ష అతను చూపించిన వైపు దృష్టి సారించారు వారి వాహనానికి కొంచెం దూరంలో నిలబడి ఉందో ఆకారం ఒంటి నిండా ఎరుపు నలుపు రంగులో జీరాడుతున్న రోమాలు ఇనుప స్తంభాలను తలిపించే కాళ్ళు అగ్నిగోళాల్లాంటి ఎర్రని కనుగుడ్లతో ఎనిమిది అడుగుల ఎత్తుందా ఆకారం జెయింట్ అన్నాడు మాందాత అంటే పురాతన కాలంలో భూమి మీద సంచరించినట్లు చెప్పబడే రాక్షస సంతతికి చెందినవాడు ఎలా వచ్చాడు పళ్ళు పటపటలాడిస్తూ అన్నాడు మాందాత వాహనం డాష్ నుండి రైఫిల్ లాంటి ఒక ఆయుధాన్ని బయటకు తీశాడు అక్షస్ దీక్ష ఇప్పుడేం జరగబోతుందా అన్నట్లు చూస్తున్నారు అదే సమయంలో జైంట్ ఒక్క ఉదుటన లంఘించాడో సరాసరి వారి వాహనం దగ్గరకు వచ్చి మాందాత చెయ్యి పట్టుకొని వాహనంలో నుండి లాగేశాడో ధన్ 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 కింద పడుతూనే గుళ్ళ వర్షం కురిపించాడు మాందాత అయితే జైంట్ మెరుపులా కదిలి తప్పించుకున్నాడు మాందాత అక్షస్ దీక్ష క్షణాల్లో కనిపించి అంతలోనే మయమైపోయిన జైంట్ కోసం నాలుగు దిక్కులు పరికించి చూశారు అయితే ఎక్కడా అతని జాడలేదు ఈ జైంట్లు మహాక్రూరులు తమ దారికి అడ్డు వచ్చిన వారిని అత్యంత క్రూరంగా చంపేస్తారు అన్నాడు మాందాత వాహనాన్ని స్టార్ట్ చేశాడు అయితే అది సరిగ్గా కదిలే సమయానికి తిరిగి అక్కడ ప్రత్యక్షమయ్యాడు జయంట్ ఈసారి అతను వేగంగా దూసుకువచ్చి వాహనం తాలూకు అద్దంపై బలంగా గుద్దాడు దాంతో వాహనం తాలూకు అద్దం భల్లోన విరిగింది అలా అద్దం పగలడం వల్ల ఏర్పడిన కంతలో నుండి జయింట్ చేతులు పెట్టి మాందాతను బయటకు లాగేశాడు అక్షస్ దీక్ష అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు మాందాత చేతిలో ఉన్న రైఫిల్ని పేల్చాడు అయితే రైఫిల్ నుండి వెలువడే బుల్లెట్ దెబ్బలు తగలకుండా జైంట్ తప్పించుకుని మాందాతను ఒడిసి పట్టుకున్నాడు రెండు చేతులతో అతన్ని పైకెత్తాడు నో నో ఆ దృశ్యం చూసి గట్టిగా అరిచింది దీక్ష అక్షజ్ మెరుపులా జైంట్ వైపు కదిలాడు అయితే అప్పటికే ఆలస్యం జరిగిపోయింది జైంట్ పైకెత్తిన మాందాతని అక్కడున్న బండరాళ్లకేసి మోదాడు హా అని ఆర్తనాదం వినిపించింది ఆ మరుక్షణం మాందాత నోటి నుండి నెత్తురు బళ్లున వచ్చింది అతను క్షణాల్లో మరణించాడు మరణించిన మాందాత వైపు ఒక్కసారి చూసి అక్షజ్ దీక్షల వైపు చూశాడు జయింట్ అక్షస్ మూవ్ గట్టిగా ఆర్చి పరుగు తీయడం మొదలుపెట్టింది దీక్ష అక్షజ్ ఆమెను అనుసరించాడు జయింట్ వాళ్ళను వెంబడిస్తూ పరుగు అతను పెద్ద పెద్ద అంగలు వేస్తూ పరిగెడుతుండడం వల్ల దీక్ష అక్షస్ ఎంత వేగంగా పరిగెడుతున్నా జైంటుకు ఎంతో దూరం వెళ్ళలేకపోతున్నారు ఏదైనా చేసి వాడి నుంచి తప్పించుకోవాలి కానీ ఇలా పరిగెట్టి లాభం లేదు గట్టిగా అరిచి చెప్పాడు అక్షస్ ఏం చేద్దాం తాను కూడా అరిచి ప్రశ్నించింది దీక్ష అటు ఆ ప్రాంతంలో ఉన్న ఒక గుహని చూపిస్తూ అరిచాడు అక్షస్ దీక్ష అటు పరిగెత్తింది అక్షస్ కూడా అటే పరిగెత్తాడు ఇద్దరు చీకటి గుయ్యారంలా ఉన్న గుహలోనికి చేరుకున్నారు అక్షస్ నాకేమీ కనిపించడం లేదు గట్టిగా అర్చింది దీక్ష నా చేతిని పట్టుకొని పరిగెత్తు అన్నాడు ఎక్కడున్నావు ఇదిగో ఇక్కడా అంటూ గాలిలో చేతులు కదిలించసాగాడు అక్షస్ కొన్ని క్షణాలకి దీక్ష చేతులు అతని చేతులకు తగిలాయి ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆ అంధకారంలో ముందుకు పరిగెడుతున్నారు గుహలో వారి పదఘటనలు కర్ర కఠోరంగా వినిపిస్తున్నాయి ఇలా ఎంతసేపు పరిగెడతాం దారిలో రాళ్ళు రప్పలు ఏమైనా ఉంటే ప్రమాదం కాదా పరిగెడుతూనే అంది దీక్ష అయినా సరే మనం పరిగెత్తాల్సిందే ఆ గాడికి దొరకకూడదు మనం అరిచాడు అక్షజ్ ఆ గుహ ఎంతో విశాలంగా పొడువుగా ఉంది వారు పరిగెడుతున్న కొద్దీ ఇంకా ఉన్నానంటూ ఎక్కడా అవతలి ద్వారం కనిపించడం లేదు అదే సమయంలో గుహలోకి జైంట్ కూడా ప్రవేశించినట్లు క్రోహ్ ఊహ్ 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 అనే కేకలు భీకరంగా వినిపించాయి వాడు కూడా వచ్చేశాడు అంటూ అరిచాడు అక్షజ్ నువ్వు పదే పదే అలా అరవకు దానివల్ల మనం ఎక్కడున్నామో ఆ జైంట్కు తెలిసిపోతుంది అంది దీక్ష అదే సమయంలో వారికి అత్యంత సమీపంలోకి వచ్చేశాడు జైంట్ అతని అరుపులు పెడబొబ్బలు తమ సమీపంలో వినిపించగానే అక్షజ్ దీక్ష మరింత వేగంగా పరుగు తీయసాగారు అనే జైంట్ అరుపులతో ఆ గుహ మారుమ్రోగుతోంది అక్షస్ దీక్ష అప్పటికే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయారు పంటి బిగువున ముందుకు సాగుతున్నారు మరికొన్ని క్షణాల తర్వాత అక్షస్ నేనిక పరిగెత్తలేను అంటూ అరిచి చెప్పింది దీక్ష నో నో అంటూ గట్టిగా అరిచాడు అక్షస్ అతని మాట ఇలా పూర్తయిందో లేదో దీక్ష అలా అతని చేతిని వదిలేసి క్రిందకి జారిపోయింది నో నో ఆ గుహ కంపించిపోయేలా అరిచాడు అక్షరజ్ వెంటనే ఆమెని రెండు చేతుల్లో వేసుకుని తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు క్రో ఓ హా జైంట్ మరింత సమీపంలోకి వచ్చేసినట్లు ఇందాకటి కంటే మరింత చేరువలో వినిపించింది వాడి అరుపు సరిగ్గా అదే సమయంలో వేగంగా పరుగుతీస్తున్న అక్షజ్ గుహలో ఒక పక్క నుండి వాలుగా ఉన్న ప్రదేశంలో జర్రున జారుతూ వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు అది గమనించని జైంట్ అందుకు భిన్నంగా ఉన్న దారిలో వేగంగా ముందుకు సాగిపోయాడు సర్ర 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 నిబిడాకారంలో చేతుల్లో దీక్షతో పాటు అక్షజ్ కొండ గుహ నుండి జారుతూ వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఏమవుతామో ఏమాత్రం తెలియకుండా వాళ్ళిద్దరూ అలా ముందుకు సాగిపోతున్నారు అలా అరగంట సేపు జారిన తర్వాత హఠాత్తుగా ఎత్తు నుండి నీటిలో పడ్డారు వాళ్ళిద్దరూ అలా పడి పడగానే వారిపై వెలుగు ప్రసరించింది దాంతో తాము సముద్రంలో పడ్డామని అక్షస్ గుర్తించాడు పైకి చూస్తే సముద్రానికి ఆనుకొని ఉన్న కొండ కనిపించింది ఆ కొండ తాలూకు గుహలో నుండే తాము జారిపడి సముద్రంలో జారిపడ్డామని తెలుసుకున్నాడు అక్షస్ అదే చెప్పాడు దీక్షతో ఇద్దరు సముద్రపు నీటిలో తేలుతున్న ఒక చెట్టును ఆసరా చేసుకుని మెల్లగా ముందుకు సాగడం ప్రారంభించారు మళ్ళీ మనం మొదటికొచ్చాం అన్నాడు అక్షజ్ అంటే అంది దీక్ష మత్స్యకన్యలను వేటాడుతూ వచ్చి వాటి సమీపంలోకి చేరుకుంటున్నాం అనుకునేలోపు ఇలా అయింది ఇప్పుడు మనం వాటిని ఎలా చూడగలం అన్నాడు అక్షస్ దానికి దీక్ష సమాధానం చెప్పలేదు చుట్టూ చూడసాగింది కనుచూపు మేరలో ఎక్కడ చూసినా నీలి జలాలే కనిపిస్తున్నాయి ఎక్కడా భూమి కనిపించడం లేదు బలమైన గుండ్రని చెట్టే వారికి ఆ నడి సముద్రంలో ఆధారమైంది దానిపైకి చేరి జాగ్రత్తగా కూర్చొని అది ఎలా వెళితే అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళిద్దరూ అలా ఎంతసేపు ప్రయాణించారో తెలియదు బాగా అలసిపోవడం వల్ల ఇద్దరు కొనికి పాటలు పడుతున్నారు రెండు మూడు గంటలు అలా ప్రయాణించిన తర్వాత వారికి పూర్తిగా మెలకు వచ్చింది ఒక్కసారి ఇద్దరూ కళ్ళు తెరిచి చూశారు ఆ ప్రదేశం అంతా ఎర్రటి సింధూరం పులుముకున్నట్లు ఉంది ఆకాశం ఎర్ర రంగు పులుముకున్నట్లు ఉంది ఆ ఎరుపు రంగు సముద్రంలో కూడా పడడం వల్ల సముద్రం నీలం ఎరుపు రంగులు కలబోసుకొని వింత కాంతితో మెరిసిపోతోంది దీక్ష రిస్ట్ వాచ్లో టైం చూసుకుంది సాయంత్రం నాలుగైనట్లు చూపుతోంది వాచ్ అలా మరి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హఠాత్తుగా చెవులు చిల్లులు పడేలా ఏదో శబ్దం వినిపించింది ఏమిటా శబ్దం అంది దీక్ష ఆమె అలా అనగానే అక్షస్ చుట్టూ చూశాడు అంతే అతని కళ్ళు విభ్రాంతితో రెండింతలయ్యాయి అతని వైపు చూసి ఆమె ఆశ్చర్యపోయింది అక్షస్ ఏమైంది అంటూ ప్రశ్నించింది ఉప్పెనా తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు అన్నాడు అక్షస్ దీక్ష అటు చూసింది అంతే ఆ దృశ్యం చూసి ఆమె షాక్కి గురైనట్లు అలా బొమ్మలా ఉండిపోయింది తాడి చెట్టు పరిమాణంలో సముద్ర కిరటాలు పైకి లేచి విరిగి పడుతూ దూసుకు వస్తున్నాయి హరికేన్ ప్రళయంలా దూసుకు వస్తోంది దాని బారిన పడితే క్షణాల్లో జలపతనం తప్పదు తప్పించుకోవడానికి ఎటూ దారి లేదు అక్షస్ దీక్ష చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆమెను పొదవి పట్టుకుని ధైర్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాడు రాక్షస కిరటం వేగంగా దూసుకువస్తోంది ఆ బీభస్టానికి చెవులు చిల్లులు పడతాయా అనిపిస్తోంది అప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారిపోవడం వల్ల వాళ్ళకి ఆ చెట్టుపై కూర్చోవడం కష్టంగా ఉంది రాక్షస కిరటం పూర్తిగా దగ్గరైంది అక్షస్ దీక్షని పూర్తిగా తనలో బంధించాడు సరిగ్గా అప్పుడే వారిద్దరినీ ఎవరో సముద్రం నుండి కిందకి లాగేశారు రాక్షస కిరటం మెరుపు వేగంతో దూసుకువచ్చి వారి మీద పడడానికి స్ప్లిట్ సెకండ్లో జరిగిందా సంఘటన అలా కిందకి లాగివేయబడిన వాళ్ళిద్దరూ సముద్రం అడుక్కి వేగంగా చేరుకున్నారు అక్కడ గాఢాంధకారం ఉండడం వల్ల వారికి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు అలా కొంతసేపు సముద్రం దిగువకి జారాక ఒక్కసారిగా వెలుగు ప్రసరించింది అప్పుడు చూశారు వాళ్ళిద్దరూ తమ ఎదురుగా ఉన్నది మెరర్ మేయిడ్ ఆ దృశ్యం చూసి వాళ్ళిద్దరూ నమ్మలేకపోయారు ముందుగా తేరుకున్న దీక్ష మత్స్యకన్య అంటూ గట్టిగా అరిచేసింది అవును మత్స్యకన్యే నమ్మలేనట్లు అన్నాడు అక్షస్ వాళ్ల వైపు నవ్వుతూ చూస్తున్న ఆ మత్స్యకన్య మళ్ళీ వాళ్ళిద్దరిని మరింత కిందకి లాక్కెళ్ళింది అలా కొంతసేపు వెళ్ళిన తరువాత రాళ్ళ మధ్యలో ఒక గూడులాంటి చోటుకు వాళ్ళని తీసుకువెళ్ళింది అక్కడ నీరు కేవలం మోకాళ్ల లోతు వరకే ఉంది దాంతో అక్షస్ దీక్ష ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు నువ్వు మత్స్యకన్యవేనా ప్రశ్నించింది దీక్ష ఓహో నీకు మాటలు రావు కదా పైగా మా భాష కూడా నీకు తెలియదు అంది దీక్ష అలా అని ఎవరన్నారు అరే ఈ మత్స్యకన్య మాట్లాడుతోందే అన్నాడు అక్షజ్ మత్స్యకన్య మాట్లాడిందా లేదే ఎక్కడినుంచో మనకు అలా వినిపిస్తోంది కావాలంటే చూడు ఈమె నోరు కూడా కదలడం లేదు అంది దీక్ష కాదు నేనే మాట్లాడుతున్నాను దీక్ష అరే నీకు నా పేరు కూడా తెలుసా ఆశ్చర్యపోతూ అంది దీక్ష అవును తెలుసు అంది మత్స్తికన్య కానీ నువ్వు నోరు తెరిచి మాట్లాడడం లేదు కదా నిజమే నేను నోరు తెరిచి మాట్లాడడం లేదు అయితే మేము తరంగాల ప్రసారం ద్వారా ఒకరితో ఒకరం సంభాషించుకుంటాం భావ తరంగాల ప్రసారం ద్వారానే నాకు మీ గురించి తెలిసింది మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తోంది అలాగే అదే భావ పంపడం ద్వారా నేను మాట్లాడేది మీకు తెలుస్తోంది అంది మత్స్యకన్య నీ పేరు అంది దీక్ష మగ్దలీనా నీ పేరు చాలా బాగుంది మెచ్చుకుంది దీక్ష దానికి మత్స్యకన్య అందంగా నవ్వింది నీ పేరుకి అర్థమేమిటి అంది దీక్ష మగ్దాకి చెందిన స్త్రీ అని మగ్ధా అనేది నేటి ఇజ్రాయెల్లోని అత్యంత పురాతనమైన ఒక ప్రాంతం అంటూ చెప్పింది మత్స్యకన్య ఆ పేరు నీకెవరు పెట్టారు నా తల్లిదండ్రులు అంటే మీ పూర్వీకులు మగ్ధాకి చెందినవారా ఏమో ఆ సంగతి నాకు తెలియదు మత్స్యకన్యలకు తెలియని విషయాలు ఉండవని వారికి అన్నీ తెలుస్తాయని అంటారు కదా అది నిజమే అయితే ఏదైనా తలుచుకుంటేనే అలా జరుగుతుంది ఫలానా చోట ఇప్పుడేం జరుగుతోంది ఫలానా వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అని మాకుగా మేము తలుచుకుంటే ఆ భావతరంగాలు అయ్యి అవి ఆయా స్థలాలు వ్యక్తుల వరకు ప్రయాణించి తిరిగి వచ్చి మాకు చేరడం వల్ల ఆ విషయాలు తెలుస్తాయి తప్ప ఏదో మాయా దర్పణంలో చూసినట్లు మేము అన్నీ చూడలేము తెలుసుకోలేము అంటూ వివరించింది మాగ్దలీనా ఇది మీ ఇల్లా చుట్టూ చూస్తూ అంది దీక్ష కాదు నిజానికి మా ఇంటికి వస్తే మీరు ఇబ్బంది పడతారు అంది మాగ్దలీనా ఎందుకు మా ఇల్లు పూర్తిగా సముద్ర జలాలతో నిండి ఉంటాయి అక్కడ మీరుండలేరు అందుకే నీరు చొరబడని ఈ ప్రాంతానికి మిమ్మల్ని తీసుకువచ్చాను అంది మాగ్దలీనా అలాగా అంది దీక్ష నువ్వు నిరాశపడ్డావు కదూ ఏ విషయంలో మా ఇంటిని మత్స్యకన్యలు పురుషులు ఉండే చోటును చూడాలనే నీ తహత నాకు అర్థమైందిలే అందుకు నువ్వు ఎన్నో ప్రయాసలు పడి ఇక్కడి వరకు వచ్చావు కనుక నేను నీకు నీ స్నేహితునికి మా మత్స్య ప్రపంచం మొత్తం చూపిస్తాను చిరునవ్వుతో అంది మాగ్దలీనా థ్యాంక్స్ అంది దీక్ష ఒక్క క్షణం అంటూ మాగ్దలీనా అక్కడి నుండి వేగంగా ఈదుతూ వెళ్ళిపోయింది మానవ మాతృలెవ్వరికీ ఇప్పటి వరకు సొంతం కాని అనుభవం ఇది మనం మత్స్యలోకపు జీవులను చూడటమే కాదు మాట్లాడడం కూడా జరిగిందంటే భూ ప్రపంచం మీద మనుషులెవరూ నమ్మరు అన్నాడు అక్షజ్ అవును అంది దీక్ష ఇంతలో మత్స్యకన్య రెండు శిరస్థ్రాణాల వంటివి తీసుకొచ్చి అక్షస్కి దీక్షకి చెరొకటి అందించింది మీరిద్దరూ వీటిని ధరించండి ఇవి ధరిస్తే మీరు నీటి అడుగున ఎంతసేపైనా గడపవచ్చు గడ్డ కట్టబడిన రీతిలో అందులో ప్రాణవాయువు నిక్షిప్తం చేయబడింది వీటిని మేము అస్వస్థత సమయంలో వాడతాం నీటిలో ఉండి అస్వస్థులైన వారు సులువుగా ఊపిరి తీసుకోలేనప్పుడు మా వైద్యులు ఆయా రోగులతో వీటిని ధరింపజేసి చికిత్స అందిస్తారు అవి ఇప్పుడు మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే మా మాటలు కూడా భావతరంగాల ప్రసారం కాకుండా మామూలుగా వినిపిస్తాయి అంది మాగ్ధలీనా అక్షస్ దీక్ష ఆ శిరస్త్రాణాలను ధరించారు తేలిగ్గా ఏదో సముద్రపు గవలతో చేసినట్లు ఉన్న ఆ శిరస్త్రాణాల ముందు భాగంలో స్పష్టంగా కనిపించడానికి వీలుగా అద్దం అమర్చి ఉండడాన్ని వారు గుర్తించారు మాగ్ధలీనా వారిని రమ్మన్నట్లు చేతులు ఊపి అక్కడి నుండి ముందుకు కదిలింది అక్షస్ దీక్ష మాగ్ధలీనా వెనుక నీటిలో ఈదుతూ ముందుకు వెళుతున్నారు తొలుత చీకటిగా ఉన్న ప్రాంతాన్ని దాటి కొద్దిగా వెలుగు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు అలా ఈదుతూ ముందుకు వెళుతున్న కొద్దీ వెలుగు మరింత ఎక్కువ కావడాన్ని వారు గుర్తించారు మరి కొంచెంసేపు ఈదిన తర్వాత బయట భూమిపై ఉంటే ఎలా వెలుగు వస్తుందో అంతటి వెలుగులోకి వారు చేరుకున్నారు ఆ వెలుగులో వారికి ఆల్చిప్పలను పోలిన ఇల్లు కనిపించాయి కొన్ని పెద్దవి కొన్ని చిన్న చిన్నవిగా ఉన్న ఆ ఇల్లు ఎంతో అందంగా ఉన్నాయి ఆ ఇళ్లకు తలుపులు కిటికీలు కూడా ఉన్నాయి ద్వారబంధాలకు సముద్రపు గవ్వలతో చేసిన రకరకాల డిజైన్లు ఆ ఇళ్ల అందాన్ని మరింత పెంచుతున్నాయి చక్కగా ఒక తీరులో నిర్మించబడిన ఆ ఇళ్ళు వెడల్పుగా ఉన్న దారికి అటు ఇటు నిర్మించబడి ఉన్నాయి మాగ్దలినా అలా ఈదుతూ ఒక ఇంటి సమీపానికి చేరుకుంది ఇదే మా ఇల్లు అని చెప్పి తలుపు తట్టింది వెంటనే తలుపు తెరుచుకుంది అచ్చు లానే ఉన్న ఒక స్త్రీ తలుపు తీసింది ఆమె మాగ్దలీనా తల్లి అని ఇట్టే అర్థమవుతోంది మా అమ్మ మెలుసీనా అని చెప్పింది మాగ్దలీనా అక్షస్ దీక్షలను చూసి మెలుసీనా ఆశ్చర్యపోయింది అమ్మా వీరు మన అతిథులు వీరికి నచ్చినన్ని రోజులు మన వద్దే ఉంటారు గోముగా చెప్పింది మాగ్ధలీనా ఆ మాటలకు మెలుసీనా అక్షస్ దీక్షల వైపు చూసి నిండుగా నవ్వింది ద్వారానికి అడ్డం తొలగి లోపలికి రండి అని ఆహ్వానించింది మా అమ్మాయి ఎంతో మంచిది తల్లి మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోతూ అంది మాగ్దిలీనా అంతా లోపలికి వెళ్లారు లోపల కూర్చోవడానికి పడుకోవడానికి ఉపయోగించేవన్నీ గుండ్రని ఆల్చిప్పలతో చేసిన సామాగ్రే కనిపిస్తోంది మాగ్ధిలీనా అక్షస్ దీక్షలను కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళింది కొంతసేపటికి తిరిగి వచ్చి వారికేదో పానీయం అందించింది ఇది సముద్రం అడుగున ఉండే మార్లిన్ అనే చెట్టు పండు రసం అని చెప్పింది అది అచ్చు మామిడి పండు రసంలాగా ఉంది అదే చెప్పారు వాళ్ళు మాగ్ధలీనాతో పదండి మీకు మా రాజుగారి కోట బహిరంగ సమావేశ ప్రాంగణం మత్స్య చెరసాల అన్ని చూపిస్తాను అంది మాగ్ధలీనా అదే సమయంలో జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చేయి అంటూ అక్కడికి వచ్చాడు పురుషుడు అతను చూడ్డానికి అచ్చం మంచిలాగే ఉన్నాడు అయితే నడుం వరకు మాత్రమే అలా ఉంటే నడుం దిగువ నుండి పొలుసులతో కూడిన తెడ్డులాంటి తోకతో ఉన్నాడు అతని వైపు అక్షస్ దీక్ష విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయారో మా నాన్నగారు చిరునవ్వుతో చెప్పింది మాగ్ధలిన అక్షస్ దీక్ష అతనికి నమస్కరించారు అతను వారిని ఆశీర్వదిస్తున్నట్లు రెండు చేతులు పైకెత్తి మీరు మా లోకానికి అందున మా ఇంటికి రావడం సంతోషం మీది ఉత్కృష్టమైన సంస్కృతి మా వంశవృక్షంలో కొన్ని తరాల క్రిందట మా ముత్తాతల తాలూకు పిల్లలు భారతీయులతో వియ్యమందారట కాబట్టి మీరు మాకు సుదూరపు చుట్టాలే అన్నాడు అతను వాశ్చల్యంగా నిజమా నాన్న సంభ్రమంగా అంది మాగ్దలినా అవునమ్మా అన్నాడు మాగ్దలీనా తండ్రి అయితే దీక్ష నాకు అక్క పట్టరాని సంబరంతో అంది మాగ్దలీనా దీక్ష నవ్వి అంతకంటే అదృష్టం ఏముంది చెల్లి నువ్వు నా చెల్లెలివే అంది చెమర్చిన కళ్ళతో ముగ్గురు బయటకు వెళ్ళి మెల్లగా ఈదుతూ ముందుకు సాగుతున్నారు ఇళ్లలా ఉన్నవి భవంతులను పోలిన ఆల్చిప్పల కట్టడాలను దాటుకొని వెళ్ళాక కనుచూపు మేరలో ఏదో పళ్ళాన్ని బోలించినట్లు బ్రహ్మాండమైన కట్టడం వారికి కనిపించింది అదిగో అక్కడ దూరంగా కనిపిస్తున్నదే అదే మా రాజుగారి కోట అంది మాగ్దలిన వారు కొంచెంసేపటికి ఆ కోట వద్దకు చేరుకున్నారు ఆ కోటకి నాలుగు వైపులా పెద్ద పెద్ద ద్వారాలున్నాయి బయట మత్స్యపురుషులు కాపలా కాస్తున్నారు వారు మాగ్దలీనా దీక్ష అక్షజులను చూసి చేతులు ఊపారు ఇంకా ముందుకు వెళ్ళాక వారికి అతి సుదీర్ఘమైన గుండ్రని గోడ కనిపించింది చూడడానికి అదొక మైదానంలా ఉంది ఇది బహిరంగ సమావేశ ప్రాంగణం అని చెప్పింది మాగ్దలీనా మరి కొంచెం ముందుకు వెళ్ళాక ఒక పెద్ద కట్టడం కనిపించింది ఆ కట్టడం బయట ఎంతోమంది మత్స్య పురుషులు ఉన్నారు ఇది మా మత్స్య చెరసాల అంది మాగ్ధిలీనా మీకు ఎందుకు ఆశ్చర్యంగా ప్రశ్నించింది దీక్ష ఎందుకేమిటి దొంగతనాలు చేసేవారు కన్యలను చెరబట్టేవారిని బంధించవద్దా అంటూ ప్రశ్నించింది అంటే మీకు ఈ సమస్యలున్నాయా అంది దీక్ష ఉన్నాయి అంది మాగ్ధిలీనా వాళ్ళు ముగ్గురు తిరిగి ఇంటికి చేరుకున్నారు అప్పటికే వెలుగు క్షీణించింది అంటే సూర్యాస్తమయం అయి ఉంటుంది అన్నాడు అక్షజ్ అవును సూర్యుడు ఉన్నంతవరకు స్వచ్ఛమైన ఈ సముద్ర జలాల అడుగున కూడా వెలుగు ఉంటుంది సూర్యుడు అస్తమించగానే ఇక్కడ కూడా చీకటి పడిపోతుంది అంటూ వివరించింది మాగ్ధలీనా మెలూసీనా ఇంట్లోని ఒక మూల ఎత్తుగా ఉన్న మీద కప్పిన ఆల్గి ఆకులను తొలగించింది అంతే ఒక్కసారిగా ఆ ప్రాంతం మిరిమిట్లు గొలిపే కాంతితో ప్రకాశవంతమైంది అదేమిటి ఆశ్చర్యంగా ప్రశ్నించింది దీక్ష ఇదొక రాయి సముద్రం అడుగున ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది ఈ రాయిని పగలంతా సూర్యుడు తగిలేలా ఆరు బయట ఉంచితే సూర్యకాంతిని లోపలకు గ్రహిస్తుంది అలా గ్రహించిన సూర్యకాంతి వల్ల ఇది దగదగ మెరిసిపోతుంటుంది దీనిని పగలంతా ఆల్గే ఆకుల మాటన ఉంచుతాం దానివల్ల దీనిలో కాంతి బయటకు పోకుండా ఉంటుంది చీకటి పడిన వెంటనే వాటిని తొలగించగానే ఇదిగో ఇలా కాంతులు చిమ్ముతుంది రాత్రంతా ఇది దివ్య ప్రకాశంతో వెలుగుతూనే ఉంటుంది అంది మాగ్దిన అబ్బా ఇలాంటి ఒక రాయిని తీసుకెళ్తే బాగున్ను పవర్ కట్ బాధ తప్పుతుంది అన్నాడు అక్షజ్ దీక్ష నవ్వింది పదండి భోజనాలకి అంది మెలూసినా ముగ్గురు మరో గదిలోకి వెళ్లారు అక్కడ ఆల్గే మొక్కలతో చేసిన చేప వంటిది పరిచి ఉంది దాని మీద కూర్చొని రకరకాల పళ్ళు కొన్ని దుంపల వంటి ఆహారాన్ని వారు తిన్నారు వీటిని మీరు ఎలా ఉడికిస్తారు దుంప పదార్థాలను చూపిస్తూ అడిగింది దీక్ష సూర్యకాంతిని ఆకర్షించి రెట్టింపు ప్రమాణంలో అందించే కొన్ని కటకాల ద్వారా చెప్పింది మెలూసిన ఇక మీరు విశ్రమించండి అన్నాడు మగ్దలీనా తండ్రి పూర్తిగా నీటితో నిండిన ఈ ప్రదేశంలో ఎలా అనుకుంది దీక్ష ఆమె అలా మనసులో అనుకుందో లేదో వెంటనే మాగ్దలీనా మాట్లాడుతూ నువ్వేమీ కంగారు పడుకక్కా మీకు రీతిలోనే వసతి సౌకర్యాలు అమర్చిపెట్టారులే నాన్నగారు అంది ఒక గది ముందుకు వెళ్ళి లాంటి దాన్ని పక్కకు జరిపింది తొందరగా పదండి మళ్ళీ నీళ్లు వచ్చేస్తాయి అంది అక్షస్ దీక్ష వెంటనే ఆ గదిలోకి వెళ్లారు అక్కడ మోకాల లోతు వరకు నీళ్లున్నాయి మాగ్దలీనా కూడా లోపలికి వచ్చి మోకాళ్ల లోతు నీళ్లల్లో ఆగిపోయి అదిగో ఆ మెట్లు ఎక్కి పైన మీకోసం సిద్ధం చేసిన పడకలపై విశ్రమించండి అంది అక్షస్ దీక్ష పైకి చూశారు కొద్దిగా ఎత్తులో నున్నగా నల్లగా ఉన్న సముద్రపు రాళ్లు కనిపించాయి అవి చూడడానికి డబుల్ కార్డ్ బెడ్లలాగే ఉన్నాయి ఇద్దరు అక్కడికి వెళ్ళి ఆ రాళ్లపై కూర్చున్నారు వారిద్దరూ కిందకి చూస్తే మోకాళ్ల లోతున్న నీటిలో తేలుతూ మాగ్దలీనా కనిపించింది ఆమె వారి వైపు చూసి నవ్వి ఉదయం వస్తాను అంది సరే అన్నారు అక్షస్ దీక్ష చెల్లి మాగ్దలీనా నీ ఆదరణ ప్రేమని నేను ఎప్పటికీ మరవలేను నువ్వు అమ్మ నాన్న నాకెప్పటికీ గుర్తుండిపోతారో అంది దీక్ష అక్క అప్పుడే వెళ్ళిపోతావా ఉండొచ్చు కదా అంది మాగ్దలీనా లేదమ్మా నేను ఇల్లు వదిలి వచ్చి ఇప్పటికే చాలా కాలం అయింది వెళ్ళాలి వీలైతే మళ్ళీ వస్తాను ఈసారి నువ్వు ఇక్కడికి రావాలంటే ఇన్ని కష్టాలు పడనవసరం లేదు మనసులో మాగ్దలీనా అని ఏకాగ్రతతో తలుచుకో నీ రూపం నా ముందు ప్రత్యక్షమవుతుంది నా సాయం నీకు అవసరమని తెలుస్తుంది అప్పుడు నువ్వున్న చోటగల సముద్రం చెంతనుంటే చాలు నేనొచ్చి నిన్ను తీసుకువస్తాను అంది మాగ్దలీనా నీళ్లు నిండిన కళ్ళతో అలాగే తాను కళ్ళనీరు పెట్టుకుంటూ అంది దీక్ష ఆ దృశ్యం చూసి అక్షస్ కళ్ళ వెంట కూడా నీళ్లు తిరిగాయి సరే ఇక బయలుదేరదాం అంది దీక్ష నాన్నగారు అక్కని ఆయన్ని జాగ్రత్తగా దింపిరండి అంది మాగ్దలీనా జాగ్రత్తగా వెళ్ళండి అంది మెలూసీనా అక్షస్ దీక్ష ఆమెకి నమస్కరించారు ఆమె వాళ్ళిద్దరినీ దీవించింది మాగ్దలీనా తండ్రి తనకు కుడి ఎడమల వైపు అక్షస్ దీక్షలన్నీ చేర్చుకుని వాళ్ల చేతులు పట్టుకున్నాడు ఒకసారి మాగ్దలీనా మెలుసీనా వైపు చూసి పిల్లల్ని సాగనంపి వచ్చేస్తాను అన్నాడు మెలుసిన మాగ్దలీనా అలాగే అన్నట్లు తలలుపారు మరుక్షణం వాయువేగంతో మనోవేగంతో వాళ్లు ముందుకు కదిలారు ముందుగా అక్కడి ఆల్చిప్పల వంటి ఇల్లు వారికి దూరం అయ్యాయి తర్వాత సముద్రం అడుగున ఉన్న రాళ్ళు రప్పలు కొండలు దూరమయ్యాయి ఆ తర్వాత వారు దాటి వచ్చిన పాతాళ్లోకం దూరం అయింది అది దూరమయ్యాక మాగ్దలీనా తండ్రి అక్షస్ దీక్షల చేతులు పట్టుకుని నీటి ఉపరితలం పైకి వచ్చి ప్రయాణించసాగాడు అప్పుడు గమనించారు అక్షస్ దీక్ష తాము ఎల్ఎస్మీర్ ఐలాండ్ గ్రీన్ల్యాండ్లను క్షణాల్లో దాటుకుని ప్రయాణిస్తున్నామని దీనికి కారణం మాగ్దలీనా తండ్రి శక్తేనని వారు అర్థం చేసుకున్నారు అలా రెండు రెండున్నర గంటల సేపు ప్రయాణించిన తర్వాత కనిపించిన దృశ్యం చూసి అక్షస్ దీక్ష ఇద్దరూ ఆశ్చర్యంతో షాక్ కు గురయ్యారు లైట్ హౌస్ కాళీమాత ఆలయాలను చూసి తాము వైజాగ్ చేరుకున్నామని అర్థం చేసుకున్నారు రెండున్నర గంటల్లో కెనడా నుండి వైజాగ్కి చేరుకుంటున్నాం దీక్షతో అన్నాడు అక్షజ్ అవును అంది దీక్ష మాగ్దలీనా తండ్రి అక్షస్ దీక్షలను తీరానికి తీసుకొచ్చి వారు అక్కడి నుండి సురక్షితంగా వెళ్ళిపోయేందుకు వీలుగా ఒక బండరాయి చెంతన ఆగాడు నేను వెళ్ళస్తానమ్మా అన్నాడు మీ రుణం తీర్చుకోలేనిది అంది దీక్ష నువ్వు మా పెద్దమ్మాయివి తండ్రి రుణం కూతురు తీర్చుకోనవసరం లేదు ఆమె తలనిమిరి అన్నాడు అతను మీరు క్షేమంగా వెళ్ళండి అన్నాడు అక్షజ్ అలాగే అన్నాడు మాగ్దలీనా తండ్రి అక్షస్ దీక్ష అతనికి వీడ్కోలు చెప్పారు మాగ్దలీనా తండ్రి వారి వైపు ఒకసారి చూసి అక్కడి నుండి వేగంగా ముందుకు సాగిపోయాడు అక్షస్ దీక్ష బండరాయి మీద నుండి మోకాలు లోతు నీటిలో నడుస్తూ తీరం వైపు వెళ్ళసాగారు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం ఇది అన్నాడు అక్షజ్ అవును అంది దీక్ష మీ దీక్ష చాలా గొప్పది దీక్ష చివరికి అనుకున్నది సాధించడమే కాదు మత్స్యలోకంతో కూడా బంధుత్వం కలుపుకున్నారు అని గట్టిగా అని నా సంగతి ఏమీ తేల్చలేదు అన్నాడు ఆమెకి విని వినిపించకుండా ఏమంటున్నారు అంది దీక్ష ఏమీ లేదు ఏమీ లేదు అనేసాడు నాకు వినిపించిందిలేండి అతని వైపు క్రీగంట చూస్తూ అంది దీక్ష వినిపించిందా అయితే చెప్పండి నా సంగతేం చేశారు ఆమెకు మరింత చేరువుగా వస్తూ అన్నాడు ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది కనుక మీరు కోరినది గ్రాంటెడ్ అంది నవ్వును ముని పంట నొక్కిపడుతూ యాహూ సంబరంతో చిన్న పిల్లాడిలా కేరింతలు కొడుతూ అన్నాడు అక్షజ్ దీక్ష నీ పరిశోధనలోనే కాదు జీవితంలో అడుగడుగునా నీకు తోడుంటాను అని మనస్ఫూర్తిగా అన్నాడు నాకు తెలుసు ఆ సంగతి అంది దీక్ష థ్యాంక్ యూ ఆ నమ్మకాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఓ లిప్ లాక్ ఇవ్వచ్చు కదా ఆమెని పదివి పట్టుకుంటూ అన్నాడు అన్నీ పెళ్ళయ్యాకే అంది దీక్ష ఇదేం డైలాగ్ అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి తెలుగు సినిమా డైలాగు నువ్వును అన్నాడు ముఖం వెగటుగా పెట్టి దానికి దీక్ష పడి పడినవి అదే మన సాంప్రదాయం అంది అంతేనా అవును అంతే సరే నీ ఇష్టమే నా ఇష్టం నీకు సంతోషం కలిగించేదే నాకు సంతోషం కలిగిస్తుంది ఆమె చేతిని ముద్దాడుతూ అన్నాడు ఆమె కూడా అతడి చేతిని ముద్దాడి అందుకే నువ్వంటే నాకిష్టం అంది మత్స్యలోకం చూసొచ్చిన సరిగ్గా వారం రోజులకి దీక్ష గురించి ప్రపంచానికి తెలిసిపోయింది ప్రపంచ మీడియా ఆమె వద్దకు పరుగులు తీసింది ప్రశ్నలు పరామర్శలు ఇంటర్వ్యూలతో ఆమెను అంతా ఉక్కిరి బిక్కిరి చేశారు నేషనల్ జియోగ్రఫీ యానిమల్ ప్లానెట్ వంటి ఛానళ్ళు ఆమె అనుభవాలు ఆమె తీసిన వీడియో ఫుటేజ్తో ప్రత్యేక కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేశాయి యూనివర్సిటీ ఆమె థీసిస్కి డాక్టరేట్ ప్రకటించింది వారి పాతాలలోక పయనంలో వెంబడించి మత్స్యకన్యలను అపహరించి డబ్బు సంపాదించాలని భావించిన భీమరాజు రామరాజు గ్యాంగ్ వార్లో మరణించాడు ఇరు పెద్దల అంగీకారంతో అక్షర్ దీక్షల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది శుభం సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే